నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు శీఘ్రస్ఖలనానికి ఆయుర్వేదంతో ఏ విధంగా అడ్డుకట్ట వేయచ్చో తెలుసుకుందాం. మానసిక ఒత్తిళ్లు శారీరక సమస్యకు కొంత కారణమవుతాయన్నది వాస్తవమే, కానీ అది సూక్ష్మ కారణాన్ని కూడా అతిపెద్ద కారణంగా చిత్రించడమే ఘోరం. ప్రత్యేకించి శీఘ్రస్ఖలనం సమస్యకు పూర్తి కారణం మానసిక ఒత్తిళ్లే కారణమని చాలామంది చెబుతుంటారు. ఎప్పటికీ నియంత్రణలోకి రాని మానసిక ఒత్తిళ్లకు ఎవరు మాత్రం ఏం చేయగలరనుకొని చాలామంది అసలు వైద్య చికిత్సలకే వెళ్లకుండా ఉండిపోతున్నారు. వాస్తవానికి మానసిక కారణాలతో శీఘ్రస్ఖలన సమస్య రావడం అనేది కేవలం 10% మందిలోనే, మిగతా 90% మందికి శారీరక కారణాలే ఉంటాయి. ఆయుర్వేద ఔషధాలతో ఆ 90% మందికి శీఘ్రస్ఖలన సమస్య నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మిగతా 10% సమస్యలు కౌన్సిలింగ్తో తొలగిపోతాయి. అలా 100% మంది శీఘ్రస్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు. నిద్రాహారాలు లేకపోయినా అన్నీ సవ్యంగానే జరిగాయని చెప్పుకోవచ్చు, కానీ పురుషత్వమే లేకుండా చలామణి అవ్వడం ఎలా సాధ్యం? ఈనాటి శీఘ్రస్ఖలన సమస్య రేపు పూర్తిస్థాయి నపుంసకత్వాన్ని కట్టబెడుతుందన్న సత్యం తెలిసిపోయాక కూడా నిశ్చలంగా ఎలా జీవించగలరు? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% పురుషులు నేడు ఈ శీఘ్రస్ఖలన సమస్యను ఎదుర్కొంటున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రితం కేవలం 5% మందిలోనే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉండేది. ఇప్పుడు అది 40% మందిలో ఉంటుంది. అలాగే ఒకప్పుడు 40 ఏళ్ల వయసు నుండి 50 ఏళ్ల మధ్య వయసులోనే ఈ సమస్య కనిపించేది. ఇప్పుడు అది 18 నుంచి 40 ఏళ్ల లోపు వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. అల్లోపతి శీఘ్రస్ఖలన సమస్యకు మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్ళే అతిపెద్ద కారణమని అదే పనిగా చెబుతూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. శీఘ్రస్ఖలన కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే, కానీ దానికి మించి హార్మోన్ సమస్యలు అతిపెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు, వీటన్నిటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇటీవల జరిపిన పరిశోధనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీ వ్యవస్థలో అంతటా ఉండే సెరోటోనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. శీఘ్రస్ఖలన సమస్యకు హార్మోన్ లెవెల్స్లో తేడాలు, కెమికల్ అంటే సెరోటోనిన్ లెవెల్స్లో తేడాలు, ఎజాక్యులేటరీ సిస్టంలోని లోపాలు ఒక ప్రధాన కారణమవుతాయి. అలాగే వంశానుగతంగా జన్యపరంగా వచ్చే మూలాలు కూడా కారణమవుతాయి. చారిత్రక కారణాలలో అంగం అతిగా స్పందించే లక్షణం ఒక కారణం. ప్రాస్టేట్ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ సమస్య రావచ్చు. అంటే మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకువచ్చే యురేటరీ ట్యూబ్స్లో యురేత్రా వాపు కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ సమస్య రావచ్చు. అలాగే బీపీ, షుగర్, మద్యపానం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. శీఘ్రస్ఖలన సమస్య వల్ల సమస్యను అస్తమానం తలుచుకుంటూ ఉండడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ఆందోళన వల్ల శృంగారం అంటేనే వెనుకంజ వేసే యాంగ్జైటీ వస్తుంది. ఈ యాంగ్జైటీ చివరికి డిప్రెషన్కు దారితీస్తుంది. డిప్రెషన్ అంగస్తంభన లోపాలకు దారితీస్తుంది. అంగస్తంభన లోపం చివరికి నపుంసకత్వానికి దారితీస్తుంది. సమస్య మౌలికంగా ఆ 2 ప్రధాన సమస్యలకు దారితీస్తుంది. వాటిలో మొదటిది దాంపత్య బంధం భారంగాను బాధాకరంగాను మారుతుంది. అంతిమంగా సంతానలేమికి కారణమవుతుంది. అల్లోపతి ఏం చేస్తుంది? మొద్దుబారేలా చేసేందుకు సెన్సిటైజేషన్ క్రీములు, స్ప్రేలు సూచిస్తూ ఉంటారు. దీనివల్ల పురుషుడికి కలిగే ప్రయోజనం అటుంచి ఈ క్రీము స్త్రీ జననాంగం మొద్దుబారిపోయి అసలు శృంగారం తాలూకు అనుబంధం కలగకుండా పోతుంది. కొందరికి లాంగ్ లవ్ కాండోమ్స్ ఇస్తారు. కాండోమ్స్లో లోకల్ అనస్థెటిక్ డ్రగ్ను పెడతారు. మరికొందరికి ఒకేసారి 2 కాండోమ్స్ వాడమంటారు. మరికొందరు అంగాన్ని బిగదీసే రింగ్ని రోజూ 1/2 గంట సేపు ఉంచుకోమంటారు. అలాగే కొందరు ముక్కులో వేసుకునే నాసల్ స్ప్రే సూచిస్తూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉపకరించేవే తప్ప ఈ సమస్యను శాశ్వతంగా తొలగించలేవు.
ఆయుర్వేదంలో శీఘ్రస్ఖలన సమస్య అనేది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య. అందుకే శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తాం. వాత పిత్త కఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తాం. ఆ పైన రసాయన వాజీకరణ చికిత్సలు చేస్తాం. ఇందులో వీర్య కణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి, ఇలా పలు రకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ చికిత్సలతో సమస్యలు అన్నీ తొలగిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువులలో చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుండా ప్రాణవంతమైనటువంటి ఓజస్సు కూడా వృద్ధి చెందుతుంది. అయితే వాజీకరణాలు అని తీసుకునే మందులు శరీరంలోని ఆమాన్ని అంటే వ్యర్థ విష పదార్థాలను సంపూర్ణంగా తొలగించాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటన్నిటి ద్వారా లైంగిక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ శక్తివంతంగా అవి తమ సహజ శైలిలో పనిచేయడం మొదలు పెడతాయి. జీవితం పరిపూర్ణంగా ఆరోగ్యంగా యవ్వనవంతంగా సాగిపోతుంది.